వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో మంచి జోరు మీద ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో ఈ ప్రపంచ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే 4 మ్యాచ్లు ఆడిన ఇండియా 4ింటిలోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆదివారం న్యూజిలాండ్తో అమితుమి తెలుసుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే టీమిండియాకు బీసీసీఐ శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది. బ్యాటింగ్లో రోహిత్, గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అదరగొడుతుండగా బౌలింగ్లో బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, జడేజా ప్రత్యర్థుల పని పడుతున్నారు. విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న ప్లేయర్లకు కాస్త బ్రేక్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ధర్మశాల వేదికగా ఆదివారం న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్ తర్వాత ఇండియా తన తర్వాతి మ్యాచ్ను ఇంగ్లాండ్తో ఆడనుంది. అక్టోబర్ 29న లక్నోలో ఈ మ్యాచ్ జరగనుంది. రెండు మ్యాచ్ల మధ్య వారం రోజుల గ్యాప్ ఉండటంతో ఓ 3 రోజుల పాటు క్రికెటర్లు ఇంటికి వెళ్లి తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ ఓ అధికారి వెల్లడించారు. సుదీర్ఘమైన ప్రపంచ కప్ షెడ్యూల్ కారణంగా టీమిండియా ప్లేయర్లకు విరామం దొరకడం లేదని ఆయన చెప్పారు. బ్రేక్ తర్వాత వారు పూర్తి ఎనర్జీతో ఇంగ్లాండ్ మ్యాచ్ కు సిద్ధమవుతారు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మ్యాచ్ల మధ్య వారం రోజుల గ్యాప్ దొరకడంతో బీసీసీఐ ఈ అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు ఈ ప్రపంచ కప్ లో ఒక్కో మ్యాచ్ ఒక్కో గ్రౌండ్ లో ఆడుతున్న టీం ఇండియా మాత్రమే. ప్రేక్షకుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఒక్కో మ్యాచ్ ఒక్కో గ్రౌండ్ లో ఆడేలా బీసీసీఐ ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా 9 లీగ్ మ్యాచ్లను 9 చోట్ల ఆడనుంది.